అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. నేను విశాంతి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన కోసం చెప్పేంత పెద్దదాని అయితే నేను కాదు, ఆయన ఎవరో కాదు, రాధా మల్లమ్మ దాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. ఎలా ఉన్నారు ఇవాళ? మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. దీని పేరు దేవశయన శయన ఏకాదశి అంటారు. శయనైక ఏకాదశి అంటారు. చాలా మంచి రోజు. ఉపవాసం వలన నీరసంగా ఉన్నాం, కానీ మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను మాట్లాడతాను. మీరు ఏ ఛానల్ నుంచి వచ్చారో చెప్తే చాలా సంతోషం. అది గురు గారితో మనం ఎలానో ఏకాదశి మాట్లాడుతున్నాం కాబట్టి తొలి ఏకాదశి రోజు దైవ దర్శనం చేసుకుంటే మంచిది అన్నారు. కానీ మీ ఏకాదశి కోసం ఈ జనరేషన్ అనేది సరిగ్గా ఎవరికీ తెలియదు. సో దానికోసం మీ మాట చాలా మంచి ప్రశ్న. ఎందుకు తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి? ఎందుకు తెలియదు? చెప్పేవాళ్ళు లేక ఎవరు చెప్పాలి? అయితే అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి, తాతయ్య అమ్మ ఉంటే చెప్పాలి, గుళ్ళో పూజారి చెప్పాలి, స్కూల్లో టీచర్ చెప్పాలి. చెప్పేవాళ్ళు లేరు. ఏం చెప్తున్నారు? అక్కర్లేదు చెప్పాలి. కాబట్టి ధర్మానికి దేశానికి అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఇంట్లో జరిగింది, స్కూల్లో జరిగింది, ఇంకా పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఇంకా అంతులేని అన్యాయం జరుగుతూ ఉంది, జరిగింది గత 60-70 ఏళ్లలో ధర్మానికి. ఏకాదశి మా పెద్ద స్వామి శ్రీల ప్రభుపాద వారు చెప్పారు, నెలకు 2 సార్లు ఏకాదశి ఫాలో అయింది దేశం అంతా. అసలు దేశంలో ఆకలి చావుడు పదాలు వినక్కర్లేదు అన్నారు. అదేంటండి అంటే వాళ్ళు చెప్పి 50 ఏళ్ళు అయింది, పోనీ అప్పుడు ఒక 80 కోట్ల మంది అన్నది. మీరే ఊహించండి, 80 కోట్ల మంది ఒకరోజు భోజనం మానేశారు, పోనీ అందులో 70 కోట్ల మంది మానేశారు. ఇప్పుడు 140 కదా, పోనీ 100 కోట్ల మంది భోజనం మానేశారు అండి ఒకరోజు. వస్తువులు మిగిలిపోతాయి కదా, అలా నెలకు 2 రోజులు. వాళ్ళు ఏదైతే ఇవాళ తినాలండి, ఒక ఫ్యామిలీ 4 ఉన్నారు, 4 ఏదైతే వండుకోవడానికి ఇన్ని బియ్యం పప్పు కూరలు ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడిచారు 1 రోజు. ఎందుకంటే ఏకాదశి కదా. ఇప్పుడు నేను ఉదయం నైవేద్యం పెట్టాను పండుగ, అక్కడ పెట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళకి ఇచ్చారు. నాకేమో జలం, వాళ్ళకేమో బలం, వాళ్ళు తింటేనే నాకు బలం. అలా మీరు ఊహించండి ఒకసారి, ఓ 100 కోట్ల మంది ఉపవాసం చేశారు, ఏకాదశి చేశారు. ఈ పదార్థాలన్నీ ఇవాళ వీళ్ళు వండుకోవాల్సినవి, వీళ్ళు తినవలసినవి, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, పాలు కాఫీలు ఇవన్నీ మనిషారు. ఇవన్నీ వీళ్ళు ఏవైతే సపోజ్ టు ఈట్ అండ్ డ్రింక్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి దానం చేశారు. ఎంత బాగుంటుంది? వీళ్ళకేమో ఆరోగ్యం, వాళ్ళకి ఆట తీరింది, అటు భక్తి వాళ్ళకి భక్తి, మనకి మనోశక్తి. మంచి కాన్సెప్ట్ కదా. తెలివైన వాళ్ళు చేస్తాడు అమ్మా, తెలివైన వాళ్ళు ఉపవాసం చేస్తారు. ఎందుకు చెప్పు? ఇప్పుడు ఇందాక ఎవరు వస్తే ఉపవాసం ఎందుకు చేయాలి అన్న దేవుడికి అన్నాడు ఒక అబ్బాయి. దేవుడి కోసం కాదన్న, మన కోసం. ఎందుకని? నువ్వు తింటావా తినవా అది దేవుడికి పెద్ద సంబంధం లేదు. నువ్వు ఆయన స్మరణలో ఉంటే ఆయన ఆనందపడతాడు, కానీ నువ్వు తినకుండా ఉంటే ఏంటి లాభం? నీ శరీరం క్లీన్ అవుద్ది కదా. ఎవరో జపాన్లో రీసెర్చ్ చేశారు, ఉపవాసం చేస్తే క్యాన్సర్ రాదు. ఆయనకు అవార్డు వచ్చింది. ఏం అవార్డు అంటారు? నోబెల్. అర్థం చేసుకో, అర్థం చేసుకో. మళ్ళీ ఉపవాసం అంటే ఎలా చేయాలి? మా స్వామి ఒక ఆయన ఉన్నారు, రాలేదు, మీరు కూడా తాగారు. నేను కూడా ఉదయం 4 అవ్వకుండా లేచి 7 వరకు నీరు తాగాను, నేలతో ఉన్నాను. రేపు మార్నింగ్ వరకు నేలతో ఉన్నాను, కొంత నీళ్ళు కూడా తాగారు.
కొందరు పళ్ళు తీసుకుని ఉంటారు, కొందరు పాలు జ్యూసే తీసుకుంటారు. ఇంకా భోజనాలు టిఫిన్ చేస్తే దాని గురించి పెద్ద డిస్కషన్ ఏం లేదు. కొంతమంది తెలివితేటలు వాడు ఏమంటారంటే కూర్చోండి, కొంతమంది తెలివితేటలు వాడు ఏమంటారంటే దేవుడు అలా కడుపు మార్చుకోమన్నాడా, ఆత్మలా ఉన్నాడు బాధ పెట్టుకోడు అంటారు. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి వేస్తున్నావు కదా, లోపల వేస్తున్నావు కదా. కొంతమంది అయితే ఎన్నో జీవుల్ని పోస్తున్నారు కదా. పుణ్యతిథి నాడు నువ్వు ఏమి తినకుండా ఉంటే శరీరం దాన్ని బాగు చేసుకుంటుంది. ఇప్పుడు నిన్న నేను చూశాను, నిన్న భోజనం చేశాను, మొన్న భోజనం చేశాను. ఈ ప్రయాణాల వల్ల అంతకుముందు అనంతపురంలో ఓన్లీ టిఫిన్ మాత్రం చేశాను, రోజు ఒక్క టిఫిన్. సో నిన్న రాత్రి చూశాను 82 ఉన్నాను, అమ్మో రెండు పెరిగిపోయిందని బాధపడ్డాను. పొద్దున్న చూశాను 81కి వచ్చాను. మరి ఏం తినలేదా, ఇప్పుడు నా లక్ష్యం 80లోపు వచ్చాను. ఇప్పుడు రోజుకు 3 రోజులు మానేసాను అనుకోండి, అందువల్ల 1 కేజీ తగ్గిపోదాం. ఇప్పుడు తిన్నాము అవసరం సరదా కాదు, తినకుండా ఉంటే ఇంకో లాభం ఏంటి తెలుసా, శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా ఇంద్రియాలు కూడా నీ అదుపులో ఉంటాయి. నేను బండి వేసుకుని అహోబెలం వెళ్ళి ఆ కొండల్లో తిరిగితే మరి ఆటలేసుకుంది, అన్ని చోట్ల బండి వెళ్ళగా నడిచి ఎక్కాలి ఆ బొట్టలో పండ్లో. రాత్రి ఆలగడ్డ వచ్చాను, అక్కడ నువ్వు చెల్లాయింది. మా అసిస్టెంట్కి చపాతీ పెట్టారు, చపాతి వాసన వస్తుందా లేదా, ఆయన బతిమాలుతున్నారు కూడా, ఒక్కడి తినండి అని. రాత్రులు కదా తినం, ఆకలేదా అని పండ్లెక్కి మాట్లాడి అరిచి వస్తాం. అక్కడ తెలిసింది అక్కడ ఆహారం ఉంది అయినా తినం, ఎందుకు రాత్రి కాబట్టి. అలా ఇవాళ కూడా ఏకాదశి ప్రసాదం ఉంది మా దగ్గర కూడా, వచ్చిన వాళ్ళకి పెట్టాను కదా మీకు పెట్టాను, ఎవరు నేను తినలేగా, ఎందుకు తిన్నాం. నియమం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నా నియమం నా శ్రేయ. అంటే ఏంటమ్మా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. నీకు మంచిది, దేశానికి మంచిది, దేహానికి మంచిది. భగవంతుడు కూడా ఆనందపడతాడు చూసావా, ఇప్పుడు ఛాన్స్ ఉన్నా తినలేదు. కాబట్టి మనకు మంచి జరిగి లోకానికి మంచి జరిగినప్పుడు నువ్వు ఏకాదశి చేస్తే మంచిదే కదా, చెయ్యి అమ్మా. కాబట్టి పిల్లలకి విషయం చెప్పాలి, చెప్తే చేస్తారు. అమ్మా ఏకాదశి అంటే ఏక అంటే ఒకటి, దశ అంటే 10, 11వ రోజు. ఏమిటి 11వ రోజు ఏకాదశి తిథి, దీన్ని హరివాసనం అంటారు. మీకు పేపర్ ఇచ్చాను, ఏకాదశి పేపర్ ఇచ్చాను, అందులో వివరంగా మొదట్లో రాశాం. ఇది హరివాసనం, హరికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి భగవంతుడు మెచ్చే వ్రతం ఏకాదశి వ్రతం. ఏకాదశి చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. ఇంకోటి ఏమిటంటే ఏకాదశి తిథి అన్నిటికంటే గొప్ప తిథి, ఏకాదశి వ్రతం సమం నాస్తి, ఇంక ఏ వ్రతం చేయక్కర్లేదు, ఈ వ్రతం చేస్తాడు. పాపం తెలియక కొంతమంది అతో చెప్తుంటారు, తెలియక అజ్ఞానం చెప్తారు, గురువు గారి అన్నాన్ని భిన్నం చేసి తినొచ్చా అంట. అంటే ఏంటి నౌకలు, నేనప్పుడు కొంచెం శరీరంగా అంట సున్నం వేసి తిందా, అన్నం భిన్నం అయితే అన్నం కదా, తిరిగిపోవడం. అందువల్ల ధాన్య పదార్థం ఏది ముట్టకూడదు, ముట్టకూడదు అన్నామని స్పూన్తో తిరిగి తిరిగితే ఇప్పుడు ఉన్నాడు అల్లరమేట గురుగారు, ఇవాళ నీళ్ళు కూడా తాగలేదు అంటాడు. అంటే నువ్వేమనుకుంటావు మా పుణ్యాత్మ కొన్ని జ్యూసులు దంసప్పులు తాగానండి, అలా చేయకూడదు. ఎవరికైనా లాభం భగవంతుడి కోసం అంటే భగవంతుడు వంక బాగుపడేదేవా, నువ్వు కదా, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ దేహం, నీ దేశం, నీ ధనం కదా. నువ్వు పూలు పెట్టకపోయినా దేవుడు ఏమనుకోడు, నువ్వు పూజ చేయకపోయినా ఏమనుకోడు, నువ్వు ఉపవాసం చేయకపోయినా ఏమనుకోడు. లాభం ఎవరికి, భగవద్గీత చదివితే లాభం కృష్ణుడిగా నీగా,
కాబట్టి దేవుడి కోసం చేస్తున్న అనేది ఇప్పుడు మీరే చూడండి. తిరుమల వెళ్ళారు కదా, వెళ్తాగా వెళ్ళి వచ్చాక ఫీలింగ్ చెప్తాగా, బోల్డ్ అండ్ ఫీలింగ్స్ అక్కడ ఏమన్నా పది నిమిషాల ఒక నిమిషం కూడా ఉండేవారు, దానికి బోల్డ్ మాట్లాడతాము, బోల్డ్ ఖర్చు పెడతాం. అంటే లాభపడింది ఎవరండి ఇప్పుడు వెంకటేశాము బా, దేవుడి కోసం అనేది అసలు మనం అప్లికబుల్ వాడు కాదు, నీకు లాభం అబ్బా అంటావా, ఎంత బాగున్నాడు అంటావా, ప్రసాదం ఎంత బాగుంది అంటావా, ఎవరు లాభం పొందుతుంది అని చెప్పండి. సో అందుకని మరి దేవుడి కోసం అంటే దానికి కూడా ఆన్సర్ ఉంది. ఇవాళ ఉదయం ఇంగ్లీష్లో బుక్స్ అది కొంచెం ఏంటది జడ భరతుడు, ఎవరు వినలేదుగా పేరు, విన్నావా భరతుడు అయితే విన్నాం, ఎవరు భరతుడు పంతమ్ముడు, ఇంకో భరతుడు మేడం ఎవరదా సౌండ్ చేయొద్దు, ఎవరు ఇంకో భరతుడు దుష్యంతుడు శకుంతలం, మొన్న మధ్య శాకుంతలం అని సినిమా వచ్చిందా సరిగా వెళ్ళలేదు, అది ఏం తీసాడో నేను చూడలే, మంచి సినిమా చూడు సపోజ్ టు బి శకుంతల కొడుకు భరతుడు దుష్యంతుడికి శకుంతలం కుట్టాడు, ఇంకా అలా వెళ్తే బోల్డ్ అని చెప్పాలి కోరుకోలేదు. ఇంకో భరతుడు ఉన్నాడు వీళ్ళిద్దరికంటే సింగర్, ఎవరైనా ఎవరికి తెలుసు భాగవతంలో వస్తాడు వృషభదేవుడు కొడుకు. ఇంకా చెప్తూ పోతే ఇంక నీకు రెండు క్వశ్చన్ ఛాన్స్ ఇవ్వదు, షార్ట్ చేస్తున్నాను. వృషభదేవుడు విష్ణు అవతారం, ఆయన కొడుకుల్లో పెద్ద కొడుకు భరతుడు, ఆయన ఈ ప్రపంచం వద్దు 36,000 సంవత్సరాలు ఈ భూమిని అంతటికీ పరిపాలించాడు, ఆయన రెక్స్ అయిపోయి అడవిలోకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఇంకా రోజు స్నానం చేయలేదు తప్ప దువ్వుకోవడాలు ఏముండవు, అప్పుడు జుట్టు ఏమవుతుంది, రోజు 3 స్నానాలు చేసి నువ్వు దువ్వుకోకుండా ఉంటే ఏమవుతుంది అట్టగట్టి అయిపోయింది, అలా అట్టగట్టేసి రాజుగారు చక్రవర్తి ఎంపరర్ జుట్టు అట్టగట్టేది, రోజు 3 స్నానాలు జ్ఞానం జప అంతే. ఆ టైంలో ఓ జింక ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు గండకి నది జింక కడుపుతూ ఉంది, ఏమంటారు ఒక పులి తరిగింది, కడుపుతో ఉన్న జింక పులి తరిగింది, అక్కడ ఉండేటువంటి నది పాయని అలా దాటబోయింది, ఎవరి తల్లి జింక పెట్ట నీళ్ళలో పడిపోయింది, తల్లి ఆ పక్కన చచ్చిపోయింది. మీరే ఉన్నారమ్మా ఆ సిచ్యువేషన్లో, మీరే ఉన్నారు, పెద్ద నది ఏం కాదు మోకాళ్ళలో, మీరేం చేస్తారు అయ్యో పాప అని ఆ పుట్టిన పెట్టిన వెనక తేరా. మరి రాజుగారు మరి గొప్ప సాధన చేస్తున్న భక్తుడు, అయ్యో పాప అని కూడా సాధువానికి రాజుగారుగా, ఇప్పుడు రాక్షసులు కలియుగంలో పెరిగిపోవడం వల్ల ఆవు కడుపులో ఉన్న దూడని మావితో కప్పబడిన దూడని కళ్ళు తెరవని లోకం చూడని దూడని కోసుకుని ఒడుకుని తినేస్తున్నారు, అలాంటి వీడియోలు మనం చూస్తుంటాం. సో కాబట్టి ఈ భూమి మీద తొందరగా నశించిపోవాల్సిన జాతి ఇది చెప్పామండి కదా, పాము ఇందాక చూశాను పెద్ద పాముని డ్రై స్నేక్ ఇది కాదు ఇదో ఇది పెట్టాడండి హై ఫ్రై స్నేక్ అని పెట్టి ఆ పాముకి ఏదో రాసి దాన్ని అలా నూనెలో గుర్చేశాడు. నేను చెప్తేనే నువ్వు మహిళ అనుకుంటున్నావు, చూసి నేను అనుకున్నాను, దాని పరిస్థితి ఏంటి, మొసళ్ళు చంపేస్తుంది మొసలు ఎప్పుడు అనుకుందా గజేంద్రుని పట్టుకున్నాను నా బతికిలా అయిపోయింది పెద్ద అంత పొడుగుంటుంది దాన్ని చూస్తే భయం వేస్తుంది, అలాంటి దాన్ని నోటి ప్లాస్టర్ వేసేసి దాన్ని లైవ్లో చంపేసి లైవ్లో తోలు తీసేసి మొక్కలు చేసుకుని మసాలా వేసి తినేస్తున్నారు. ఈ జాతి అవసరమా భూమికి, ఇన్ని ప్రాణుల్ని వధించే ఏ మనిషి ఉన్నాడో వాడు నశించిపోవాలి, ఏ ప్రాణి నీకు అపకారం చేయట్లేదు కానీ నువ్వు అన్ని ప్రాణులకు అపకారం చేస్తుంది. సరే బాధ వ్యక్తం చేశాను. సో వెనక్కి వస్తే ఈయన అయ్యో పాప అన్నాడు, దాన్ని తెచ్చాడు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు అప్పచెప్తానికి ఈయన ఇక్కడికి వచ్చేది ఎవరు చూడాలి ఆయనే. ఇప్పుడు మీరు
రోజు ఎవరో మనిషితోనో కుక్కతోనో జింకతోనో పిల్లితోనో మాట్లాడితే ఏమొద్ది మీకు? అటాచ్మెంట్ అవుతుంది. ఈయన ఎందుకు వచ్చాడు అడిగి? జంగిలికి సింగిల్గా వచ్చింది ఎందుకు? భగవంతుడితో మింగిలి అవ్వడానికి కదా. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు. మామూలుగా నైన్ స్టేజెస్లో ఎయిత్ స్టేజ్కి వచ్చాడు. ఇంకో స్టెప్ వేస్తే మోక్షం వచ్చేది. ఇంకేం లేదు, వచ్చిన పని అయిపోతుంది. ఆ టైంలో జింక పంగలా పడుతుంది. కళ్ళు మూసుకుంటే శంఖ చక్ర గదాపద్మాలతో దివ్యస్వరూపుడైన శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా వచ్చేవాడు ఇప్పుడు ఎవరు వచ్చారు? విష్ణుమూర్తిలే. కళ్ళు మూస్తే జింక. ఇది కళ్ళు మళ్ళీ అదే వస్తుంది. అది నా పెద్ద గురుకు లాంటిది అనుకుంటాడు. అబ్బే ఓ మళ్ళీ అది వచ్చాడు, నేను లేకపోతే అది బతకలేదు అనుకుంటాడు. అసలు కొడుకులు నిర్దేశి వచ్చాడు. దాని కోపం వస్తే దాని వాడి కొమ్ములతో నన్ను పొడిచేది అని ఇలా మనసంతా ఎవరు ఇప్పుడు జింక. మనసంతా నువ్వు అంటే టైట్ అక్కడికే వెళ్తాయి. వీడి మనస్సు ధ్యానం నిలవలే, లేచిపోయాడు. వెండల వెలుగు కింద దాని గిట్టల ముద్దల్లో విడిపోయాడు. కానీ గుర్తు చెప్తుందా ఇవాళ నువ్వు ఆఖరి రోజని? చెప్పదు కదా. గుర్తు వచ్చింది. నేను మనసులో ఉన్నాను. ఇప్పుడు కాలు ఓ రాయి మీద పడి దొల్లాడు. పెద్ద గొయ్యి టాప్ ఆ తలకాయలు పెద్ద పండగదయ్యి. ఇప్పుడు చచ్చిపోయాడు. ఎవరున్నారు మనసులో? ఎవరుండాలి? సపోజ్ టు భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? యమ్యం వాపి స్మరం భావం తదిత్యంతే కళేవరం తమ్ తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. మరణ సమయంలో నువ్వు ఏం స్మరిస్తావో అదే నువ్వు అవుతావు. ఈయన ఏం స్మరించాడు? ఏమయ్యాడు? రాజుగారు, చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలినవాడు, భరత వర్షే భరత గండే మేరో దక్షిణ అని మనం సంకల్పంలో చెప్తాం. ఆ భరతుడు వల్లనే ఈ భూమి భరత వర్షం భరత భూమి అని ఏమేమి. కానీ జ్ఞానం ఉందిగా. అయ్యో 8 స్టెప్లు వేసాను, ఒక్క స్టెప్లో మంగళం అయిపోయింది అని. మామూలు జింకలు ఏం చేస్తాయి? వేరే జింకలతో ఇలా కొమ్ములతో ఆడుతుంటాయి. వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ కొమ్ములతో కొట్టుకుని ఒక జింక బురదలో ఉంది, ఇంకో జింక తలకాయ ఎండిపోయి దానికి ఉంది. ఎందుకని? కొమ్ములు చిక్కుబడిపోయి ఆ రెండో జింక చచ్చిపోయింది. ఇది అలా ఉంది బురదలో చచ్చిపోయింది. అది రెండో జింక చచ్చిపోయింది. ఎటు కొట్టుకున్నాయి బురదలో దిగింది లేవలైపోయింది. దాని కొమ్ములకి ఇంకో జింక తలకాయ పుల్లే ఉంది. అది కొట్టుకుంటే లాభది ఇజ్రాయెల్ పాలస్తీన. తప్పు లేదమ్మా, ఆఫ్టర్ ఆల్ మామూలు వల్ల మనకే అయ్యో అంటాం కదా. మీకు ఎలా చెప్పాడు? మరి ఆయన ఎవరు? దైవాన్ని సర్వత్రా దర్శించేవాడు. అయ్యో పాప అనుకోకపోతే సాధు ఎలా అవుతాడైనా? ఇక్కడ తప్పు ఏమిటంటే అటాచ్మెంట్. మీకు ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. ఇప్పుడు ఆయన, వాళ్ళు, మీరు, నేను కుర్చీలో కూర్చున్నాం. వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకుని వెళ్ళిపోతామేంటి? చెందాలని ఉంటుంది. అసలు ఆలోచన కూడా రాదు కదా, ఈ కుర్చీ గుడివాళ్ళు మనది కాదు, మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళాలి ప్రపంచంలో. ఈ పదార్థం, ఈ కుర్చీ అనే పదార్థం వాడటం దోషం కాదు. ఫోన్కి అర్థమైన పోటీ ఈ కెమెరాలు ఎవరు? బిఎస్ గారు. మీరు ఇంటికి పట్టుకెళ్ళా, రేపు తెచ్చి చేయాలి. ఎవరన్నా తాకితే వెంటనే తిరిగి అలా. ఈ భూమి మీద ఏది మంద కాదు, ఓనర్ వేరే. మనం నీది కాదు, నీ డిజైనా? నీ కలర్ మనం వేసామండి, హైట్ మనం డిజైన్ చేసామండి, లుక్కు ముక్కు ఈ తొక్క. తొక్క అంటే సంస్కృతంలో తొక్క.
తోలు, ఇడుక్కు ముక్కు తక్కువ, ఇది నీ డిజైన్ కాదుగా, ప్రతిదాన్ని క్లైమ్ చేసి చెప్తుంటావు. అది ఇప్పుడు ఈ కుర్చీ మీద ఇష్టమేంటి మొహం, వాడుకునే వెళ్ళిపోతాం, ఈ ప్లేస్ ఇచ్చినందుకు నమస్కారం చెప్పి. ఇది కూడా ఇది ఇందులో కుర్చీలో మనం కూర్చున్నాం కదరా, అలా ఇందులో మనం కూర్చున్నాం. ఇందులో మీన్స్ శరీరంలో నాదంతమేంటి? సరే విషయంలోకి వెళ్తే ఆయన జింక అయిపోయిన జ్ఞానం ఉంది. ఆయన ఏం చేశారు మిగిలిన జింకలతో? నో ఫ్రెండ్షిప్, ఆశ్రమాల చుట్టూ తిరగడం, పచ్చాకులు తింటే ప్రేమ పెరుగుతుంది, అందుకని ఎండు కాకులు తింటాం. అలా నెమ్మదిగా ఆ వేదమంతా అలా వింటూ శరీరంలో తీశారు. మరి మిస్టేక్కి సచ్చిపడిపోయింది కదా. మరి మన భగవద్గీత ఏం చెప్తుందంటే శ్రీమతాంగేయ అంటే, అంటే ఏంటి, ఎవరైనా భక్తి చేస్తూ మిస్టేక్ చేసి కింద పడిపోయారు, నష్టం లేదు, అతనికి 65 మార్కులు వచ్చింది అప్పటికి. మరి మా మామూలుగా ఎదురు రావాలి 100 రావాలి, 65 దగ్గర మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఓటింగ్ చక్కర్లేదు. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి, నువ్వు నమ్మాల్సిందే, నమ్మకపోతే నువ్వు శాశ్వతంగా నరకంలో పడిపోతా ఉంటావు. ఎడారి మతాలు అంటారు అమ్మా, ఈ ఫర్ ఎడారి, బట్ ఈ ఫర్ ఎథిక్స్ ఉండవు. సో వాళ్ళ ఎథిక్స్ అదే చెప్తుంది, ఎవిడెన్స్ కూడా సరే ఆ విషయం పక్కన పెట్టే. భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఈయన గొప్ప కుటుంబంలో పుట్టాడు. ఎవరు? ఈ భరత మహారాజు. భరత మహారాజుగా ఉన్నవాడు జింక అయ్యి, జింక ఉన్నవాడు ఓ గొప్ప కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు గొప్ప పండితుడు, ఈయనకి ఏదో నేర్పుదాం అనుకున్నాడు. ఈయన మొత్తం ఆల్రెడీ దెబ్బలు తినేసిందిగా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారండి? నేను నోరింపబెట్టాగా, నాకేమో నీరసంగా ఉంది ఏకాదశి. అదే నేను మౌనం చేస్తుంది రాలుగా. ఇప్పుడు నా నీరసానికి కారణం మీరా? నేను నేనే కదా. అలా ఆయనకు అర్థమైపోయింది, వాళ్ళు రెండు దెబ్బలు తిన్నాడు. ఇంకా మాట్లాడు, మాట్లాడితే ఇక వేదం నేర్పించాలన్నా ఇంకోటి నేర్పించాలి. ఇలా ఉంటాడు బొమ్మలాగా. అందువల్ల ఆయన పేరేంటి? జడభరతుడు. జడము అంటే కదలదుగా. ఇప్పుడు ఇంకేమైనా మనం కదిలితేనే కదలదు, కూర్చి మనం కదిలితే కదలదు, జడపదార్థం. అలా ఆయన పేరు జడభరతుడు. లోపల మాత్రం భగవంతుడు నోవ తల్లి చేసుకుంటాడు, జపం చేసేస్తాడు, పైన చూస్తే పిచ్చోడు కాదు. ఏదైనా పెట్టారనుకో, ఏంటి క్వశ్చన్ చేయడు. వాళ్ళ వీళ్ళ నాన్నగారు చెప్పి చెప్పి ఆయన చనిపోయాడు, వాళ్ళ వదిలు నిన్న అది పెట్టారు, మాట్లాడారు, వేడి వేడి పెట్టారు, మాట్లాడారు, అది మోసుకురా అడిగెళ్ళు. అలా అంటే పూర్తిగా ఆయన ఎలా ఉన్నాడు, అసలు ఇక్కడ లేడు, పూర్తిగా అంతర్ముఖమై ఉన్నాడు. అంటే నేను ఒక పదం చెప్పడానికి ఎంత చెప్పాల్సి వస్తుంది, అదేమిటో చెప్తాను. అది పొద్దున్న చదవడం, చదవకపోతే టాపిక్ తెచ్చుండేవాడు కదా, అందుకని చదవాలి. మేము హోమం చేస్తాం, రోజు చదువుతాం. మా గురుగారు రాసిన పుస్తకం అది, అందులో టాపిక్ ఈయన మంచి అంటారు తెలుసమ్మా. పొలాల్లో పల్లెటూరులో పొలంలో పిట్టలు అవి రాకుండా కర్రలతో కట్టి మంచి అంటారు, దాని మీద పిట్టలు కాయడం పెట్టాడు. ఈయన మాట్లాడుదా, రే అడిగెళ్ళు నా పక్షుని కొట్టు, అంటే బొమ్మలాగా రోగం అనుకున్నా లాగా వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు దొంగలు ఎవరు వచ్చారు 10 మంది ఎదుగుడు భద్రకాళి బలే. ఇప్పుడు మీరో నేనో ఎవరైనా స్నానం చేయించేసి పసుపట్లు కట్టి పెద్ద అమ్మవారి విగ్రహం ముందు నీ తలకాయ నాకు పెట్టారంటే నెక్స్ట్ ఏం జరుగుతుందండి? ఇంకా అర్జున్ ప్రశాంతంగా ఉంటాడా? అసలు మనం కనీసం యాక్షన్ చేయగలమా? అక్కడ పారిపోతాం అసలు అప్పటిదాకా రావు అనుకోండి, అది చెప్తున్నాను. కానీ ఆయన అంటే అక్కడ ఇంకేం రాశాడంటే, ఈ నాట్ షేకెన్, ఈ ఫుల్లీ ఫిక్స్డ్ ఇన్ కృష్ణ, బికాజ్ ఈ ఇది ఆల్రెడీ సీన్ వర్స్ దెన్ దిస్, నౌ ఈజ్ రెడీ, ఈ ఫుల్లీ రియలైజ్డ్, ఈజ్ రెడీ టు లీవ్ దిస్ బాడీ అట్ ఎనీ మొమెంట్. అమ్మో బాబోయ్ అని ఎప్పుడు ఎప్పుడంటే నేను 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 అన్నప్పుడు కదా, అని తలకాయ పెట్టినప్పుడు అమ్ము అమ్ము ఇప్పుడు వేసేస్తారు అసలు అది లేదు, చలనం లేదు, ఓన్లీ శరణం. బాగా చెప్పాము సభాష్, చలనం లేదు, ఓన్లీ శరణం. మాకు బెంగాల్లో మాట ఉంది, అవశ్య రకిబే కృష్ణ విశ్వాస పాలనాకు, అంటే కృష్ణుడు నన్ను తప్పక రక్షిస్తాడు, అది ఫెయింట్ అంతే. కళ్ళు మూసుకున్నాడు పెట్టారు, వాళ్ళు ఏం తీశారు?
వాటిలో కత్తి తీశారు. జై భద్రకాళి వేసిస్తే నెక్స్ట్ ఏంటంటే రెండు అయిపోద్ది. అసలు ఆయన స్పృహ లేదు, ఆలోచన లేదు, వాట్ నెక్స్ట్, ఓన్లీ నెక్స్ట్ కృష్ణుడు అంతే. వాడు కత్తి ఎత్తాడు, అది కత్తి గొడవ అంతే, భద్రకాళికి మడిపోయింది. ఆ గొడవలు తీసుకుని ఇలా నన్నేసి భాగవతం కదా, భద్రకాళి భక్తుని భద్రకాళి వేసేసింది, అంత మహానుభావుని వేసేస్తారు మీరు అది. కాబట్టి భగవంతుడు అమ్మవారు బలి కోరరు. బలి అంటే నీలో ఉన్న దుర్గుణాలు, అందుకని నువ్వు మేకలు వేసేస్తా, ఆవులు వేసేస్తా, పండగ చేస్తా, నీ పెండాకు పండగ అమ్మ కోరుతుందా, అమ్మ కోరుతుందా? సరే, ఆ విధంగా అంత మహానుభావుడు పేరు మీద ఏర్పడిన దేశం ఇది భరత కండే భరత వర్ష. అటువంటి దేశంలో పుట్టి మనం నియమాలు పాటించకుండా కాలు కడుక్కోకుండా, మొన్న ఎవరో లాస్ట్ విజిట్లో నిక్కరేసుకొచ్చి నలుగురు ఐదు ఇంట్లో ఓ నిక్కరు లెక్కరు నాట్ ఎలవరు, ఎక్కడా వేసుకోవద్దు. ఎందుకు వేసుకోవాలి, స్కూల్ పిల్లడువా, 30 ఏళ్ళు వచ్చాక కదా. ఇంకోసారి అంటే నేను ఇక్కడే ఇబ్బంది పడ్డాను, ఆ ఇబ్బంది చెప్పేస్తాను. ఇక్కడ ఇక్కడ పాటలు పాడి ఆ రోజు రెండు పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చి వచ్చాను, చాలా అలసిపోయాను. వెళ్ళి వెళ్ళి పూజ చేసుకుని పడుకోవాలి, నిద్దొచ్చేస్తుంది ఆ టైంలో. ఆ రోజు సండే, అలా కారు దిగాను. ఒక్క చిన్న మిస్టేక్ ఏం చేశా అంటే, వాళ్ళు పాప చాలా వెయిట్ చేశారు నా కోసం, కొంచెం తొందరగా వెళ్ళిపోతారు, ఇంటి ముందే ఆగాలనా అని కొంచెం ముందు కారు ఆపుతాను. ఆ పాపం నేను చేసిన పాపానికి వాళ్ళు ఎవరో కుర్రోళ్ళు నిక్కర నిక్కర వేసుకొస్తున్నారు, లిక్కర్ కూడా వేసుకొచ్చేసి ఆ సెల్ఫీ సెల్ఫీ అని మళ్ళీ సెకండ్ నాకు మరి లోపల పరమాత్మ చెప్తాడు కదా, మరి తాగారా సారీ సెల్ఫీ లేదు అని చెప్పాడు కొనే అని మళ్ళీ వచ్చి ఇవన్నీ విసర్జించి స్నానం చేసి ఇంకా రెండో మూడో అయ్యి. అందుకని వాడి బ్యాడ్ హ్యాబిట్ వాడికి తెలిందా. అందుకు నేనేం చెప్తానంటే, ననీయమో నా శ్రేయ. పాప ఇందాక తల్లి ఫోన్ చేసి ఎక్కడో కరీంనగర్ జిల్లా ఎక్కడో గోల్డ్ షాప్, గోల్డ్ షాప్ నువ్వేమనుకుంటాను అనుకుంటావు కదా, వాళ్ళకి తిండి కష్టం కూడా చూసా. ఇలాగే మేము కూడా మాట్లాడు, ఎందుకు భర్త తాగుబోతుంది, కొడుకు చదువుకోరంటే హైదరాబాద్ ఎక్కడో గంజాయి తాగి వాడు పిచ్చాడు ఎదురు గంటే కూర్చో ఒక్కటే ఇప్పుడు సక్రమంగా ఉంది. వాడు తాగిపోయిపోతే వీడు పిచ్చోడు అయిపోతే కుటుంబాన్ని ఎవరు కనిపిస్తారమ్మా. అందుకే ననీయమో నా శ్రేయ నేమో ఉండాలి. ఇప్పుడు నేను భోజనం చేస్తే నువ్వు ఆపుతావా, నేను టిఫిన్ చేస్తే వాడు ఆపుతాడా? కాబట్టి నియమం ఎవరి కోసం,